Hi my dear children, welcome to Cutie DLM and Creations. Today we are going to learn about Vidyavardhi Level 2 Worksheet number 12 Mathematics. Gunakaram Multiplication Krindi lekkalu cheyandi. Do the sums. 234 ani sankhyanu rendu cheta gunakaram cheyali. So rendu cheta modata okatlu padulu vandalu. ఒకట్లు మొదట గుణించుకోవాలి. రెండు నాలుగుల ఎనిమిది, రెండు ముళ్ళ ఆరు, రెండు రెండుల నాలుగు, 468. అదేవిధంగానే ఇక్కడ కూడా నాలుగుతో 786ని గుణించాలి. నాలుగు ఆరుల 24. సో నాలుగుని ఇక్కడ వేసుకుంటాము. పదుల స్థానంలో ఉండే రెండుని అలాగే పెట్టుకుంటాం, లేదా ఇక్కడైనా వేసుకుంటాం. నాలుగు ఎంబల్ 32. 32కి రెండుని యాడ్ చేసుకుంటాం. చేసుకుంటే మొత్తం మనకు 34 వస్తుంది. 34లో నాలుగుని మరి ఇక్కడ వేసుకుంటాము, మూడు అలాగే పెట్టేసుకుంటాం, లేదా వందల స్థానంలో అయినా పైన వేసుకుంటాం. నాలుగేళ్ళ 28, 28కి మూడుని యాడ్ చేస్తాం, మొత్తం 31 వస్తుంది. సో 31 ఇక్కడ వేసుకుంటాం. అదేవిధంగానే 586ని 5 చేత గుణించాలి. 5 ఆరుల 30. సో ఒకట్ల స్థానంలో ఉండే సున్నాని ఇక్కడ వేసుకుంటాం, మూడుని ఇక్కడైనా వేసుకుంటాం పదుల స్థానంలో, లేదా అలాగైనా ఉంచుకుంటాం. 5 ఎంబల్ 40, 40కి 3 యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే 43 వస్తుంది. ఒకట్ల స్థానంలో ఉండే మూడుని ఇక్కడ వేసుకుంటాం, నాలుగుని వందల స్థానంలో వేసుకుంటాం. 5 ఐదుల 25, 25కి 4 యాడ్ చేస్తే 29. సో 29ని ఇక్కడ వేసుకుంటాం. అదేవిధంగానే 755ని 6 చేత గుణకారం చేసుకోవాలి. 6 ఐదుల 30. సో సున్నాని ఇక్కడ వేసుకుంటాం. 6 ఐదుల 31 3 33. సో మూడుని ఇక్కడ వేసుకుంటాం. 6 ఏళ్ళు 42, 42కి 3 యాడ్ చేస్తే 45. సో ఈ విధంగా గుణకారం చేసుకుంటాం. నెక్స్ట్ క్రింది లెక్కలు చేయండి. 13 ఆరుల 52, 13 ఏళ్ళ 26, 5 31, 13 ముళ్ళ 39, 40 41 42. అదేవిధంగానే 25 చేత 436ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి, గుణకారం చేసుకోవాలి. మొదట 5 చేత చేస్తాము, ఒకట్ల స్థానంలో 5తోన చేస్తాము గుణకారము. 5 ఆరుల 30, 5 ముళ్ళ 15 13 18, 5 4 21 21. తర్వాత పదుల స్థానంలో ఉండే 2 చేత గుణకారం చేయాలి. సో ఈ ఒకట్ల స్థానంలో ఇంటూ పెట్టుకుంటాం. 2 ఆరుల 12 1, 2 ముళ్ళ 6 1 7, 2 ఆరుల 8. సో మొత్తము యాడ్ చేసుకుంటాం, 9 10. సో 10900 ఇక్కడ మనకు వచ్చింది. 10900. నెక్స్ట్ 508ని 24 చేత గుణకారం చేసుకోవాలి. 508 × 24, 4 ఎంబల్ 32. సో 2 ఇక్కడ వేసుకుంటాము. 3ని ఇక్కడ 0 ఉంది కాబట్టి 400, ఈ 3 ఇక్కడ పెట్టుకుంటాం కదా. సో 400, 3 అలాగే ఇక్కడ వచ్చేస్తుంది, 4 ఐదు 20. తర్వాత 2 చేత గుణకారం చేసుకోవాలి. 2 ఎంబల్ 16, ఒకట్ల స్థానంలో ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. 2 ఎంబల్ 16. సో పదుల స్థానంలోకి 1 పెట్టాము, 200 1 అలాగే వస్తుంది, 2 ఐదు 10. సో మొత్తం ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. సో 12192 వస్తుంది. సో 508ని 24 చేత గుణకారం చేస్తే 12192 వస్తుంది. అదేవిధంగానే 786ని 35 చేత గుణకారం చేసి సమాధానం ఇక్కడ వేసుకోవాలి, 27510 వచ్చింది. 27510. నెక్స్ట్ క్రింది ఖాళీలు నింపండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి ఇక్కడ 30 × 20. సో 30ని 20 చేత మనం గుణకారం చేయాలి. 20 00, 20 ముళ్ళ 60. ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే 1 0 1 0, 2 0 ఉన్నాయి కదా, 2 0 పెట్టేస్తాం, 2 ముళ్ళ 6. ఆ విధంగా వేసుకోవచ్చు, మనకి ఏ విధంగా ఈజీగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. సో 600. ఇప్పుడు చూడండి, 2 0 ఉన్నాయి పెట్టేస్తాము,
ఒక నాలుగున నాలుగు అంటే పది సున్నా సున్నా పది నాలుగు నలభై ఈ విధంగానే చేసుకోవచ్చు. సో ఇది కూడా అంతే, రెండు సున్నాలు పెట్టేస్తాము, రెండు ఐదు పది, లేదంటే ఇరవై సున్నా సున్నా ఇరవై ఐదు నూరు. నెక్స్ట్ పది చేత, సో ఇరవై చేత చేస్తాము, ఇరవై సున్నా సున్నా ఇరవై రెండు నలభై. నెక్స్ట్ క్రింది ఖాళీలు పూరించండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి, వందని పది చేత గుణకారం చేయాలి. పది సున్నా సున్నా పది సున్నా సున్నా పది ఒకట్ల పది, లేదంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఒకటి రెండు మూడు, మూడు సున్నాలు పెట్టేసినా ఒకటి ఒకట్ల ఒకటి. అదేవిధంగానే దీన్ని కూడా ఒకటి రెండు మూడు, మూడు సున్నాలు పెట్టేస్తాము, రెండు ఒకట్ల రెండు, రెండు వేలు. నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా ముప్పై చేత చేస్తాము, చేస్తే మూడు సున్నాలు పెట్టేస్తాం, మూడు ఒకట్ల మూడు. సేమ్ అదేవిధంగా ఇది కూడా అంతే, మూడు సున్నాలు పెట్టేస్తాం, ఒకటి రెండు మూడు ఉన్నాయి కనుక ఒకటి ఏళ్ళ ఏడు. ఇది కూడా అంతే, మూడు సున్నాలు పెట్టేస్తాం, ఆరు ఒకటి ఆరుల ఆరు, లేదంటే పది సున్నా సున్నా పది సున్నా సున్నా పది ఆరుల అరవై. ఆ విధంగా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్రింది లెక్కలు చేయండి, డూ ద సమ్స్. ముప్పై ఎనిమిదిని ఇరవై ఏడు చేత గుణకారం చేసుకోవాలి. సో గుణకారం చేస్తే వెయ్యిని ఇరవై ఆరు వచ్చింది. నెక్స్ట్ యాభై మూడుని ఇరవై నాలుగు చేత గుణకారం చేయాలి. సో గుణకారం చేస్తే పన్నెండు వందల డెబ్బై రెండు వచ్చింది. నెక్స్ట్ మూడు వందల ఇరవై నాలుగుని పన్నెండు చేత గుణకారం చేసుకోవాలి. పన్నెండు నాలుగుల నలభై ఎనిమిది, పన్నెండు రెండుల ఇరవై నాలుగు ఒక నాలుగు ఇరవై ఎనిమిది, పన్నెండు వందల ముప్పై ఆరు రెండు ముప్పై ఎనిమిది. సో ఇరవై చేత ఐదు వందల ఎనిమిదిని గుణకారం చేస్తే పదివేల నూట అరవై వచ్చింది. నెక్స్ట్ సో ఏడు వందల యాభైని యాభై ఆరు చేత గుణకారం చేస్తే నలభై రెండు వేలు వచ్చింది వచ్చింది. నెక్స్ట్ మూడు వందల ఎనభై ఆరుని ఇరవై మూడు చేత గుణకారం చేసుకోవాలి. సో మూడు వందల ఎనభై ఆరుని ఇరవై మూడు చేత గుణకారం చేస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వచ్చింది, ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ వచ్చింది. నెక్స్ట్ క్రింది సమస్యలు సాధించండి, ఫైండ్ ద సొల్యూషన్స్. ముప్పై ఎనిమిదిని పద్నాలుగు చేత గుణకారం చేసుకోవాలి. మనకు పద్నాలుగు ఎక్కువ వచ్చు కాబట్టి డైరెక్ట్ గిట్లనే చేసుకోవచ్చు. పద్నాలుగు ఎంబర్ నూట పన్నెండు, నూట పన్నెండు. సో పదకొండు ఇక్కడ పదుల స్థానం మీద వేసుకుంటాం. పద్నాలుగు ముళ్ళ నలభై రెండు, నలభై రెండుకి పదకొండు యాడ్ చేసుకోవాలి, చేసుకుంటే యాభై మూడు వస్తుంది. సో ఐదు వందల ముప్పై రెండు అని వేసుకోవాలి. నెక్స్ట్ నలభై ఆరుని ఇరవై ఐదు చేత గుణకారం చేసుకోవాలి. సో గుణకారం చేస్తే పదకొండు వందల యాభై వచ్చింది. నెక్స్ట్ డెబ్బై ఎనిమిదిని పదహైదు చేత గుణకారం చేసుకోవాలి. సో డెబ్బై ఎనిమిదిని పదహైదు చేత గుణకారం చేస్తే పదకొండు వందల డెబ్బై వచ్చింది. నెక్స్ట్ సో నలభై ఐదుని ముప్పై ఆరు చేత గుణకారం చేస్తే పదహారు వందలు వచ్చింది. నెక్స్ట్ యాభై ఆరుని పద్దెనిమిది చేత గుణకారం చేసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్గా పద్దెనిమిది చేసేసినాము, పద్దెనిమిది ఆరుల నూట ఎనిమిది, ఎనిమిది ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉండి ఎనిమిది ఇక్కడ వేసుకున్నాము, మిగిలిన పదిని ఇక్కడ వేసుకున్నాము. పద్దెనిమిది ఐదు తొంభై, తొంభై పది కుడితే వంద. సో వెయ్యిన్ని ఎనిమిది. సో నెక్స్ట్ సో ఇక్కడ ఎనభై మూడుని ఇరవై ఐదు చేత గుణకారం చేసుకుంటే రెండు వేల నూట డెబ్బై ఐదు వచ్చింది. నెక్స్ట్ ఖాళీలను నింపండి, ఫైండ్ ద బ్లాంక్స్. చూడండి, యాభై ఆరుని ముప్పై రెండు చేత గుణకారం చేయాలి. చేత చేస్తారు ఇక్కడ, అయితే బ్లాంక్ ఉంది ఈ బాక్స్లో మనము వేయాలి. రెండు ఆరుల పన్నెండు, రెండు ఐదుల పది, ఒకటి పదకొండు, సరిపోయింది కదా. నెక్స్ట్ మూడు చేత, మూడు ఆరుల పద్దెనిమిది, ఒకటి అట్లా పెట్టుకుంటా పైన, మూడు ఐదులు పదహైదు, ఒకటి పదహారు. నెక్స్ట్ ఇప్పుడు విని కూడా యాడ్ చేసుకోవాలి, రెండు తొమ్మిది ఏడు ఒకటి. నెక్స్ట్ అదేవిధంగానే యాభై ఇరవై చేత గుణకారం చేసుకోవాలి. సున్నా చేత చేసేసినారు, సున్నాల సున్నా, సున్నా ఐదుల సున్నా. నెక్స్ట్ రెండు చేత, రెండు సున్నా సున్నా, రెండు ఐదుల పది కదా, పది అంటే సరిపోయింది. ఇప్పుడు మనంతా యాడ్ చేసుకోవాలి, వెయ్యి వచ్చింది. అదేవిధంగానే
88ని 22 చేత గుణకారం చేసుకోవాలి. 2 చేత 2 నెంబర్ 16, 2 నెంబర్ 16 1 17 సేమ్. 2 నెంబర్ 16 1 కి పెట్టుకుంటాము, 2 నెంబర్ 16 1 17 ఇవిని యాడ్ చేసుకోవాలి. 6 7 6 13 7 8 1 9 ఇది ఒకటి. నెక్స్ట్ లాస్ట్ వన్ 75ని 24 చేత గుణకారం చేసుకోవాలి. 4 5 20 0 నాలుగేళ్ళు 28 2 30 సరిపోయింది కదా. నెక్స్ట్ రెండు చేత 2 5 10 2 5 10 2 ఏళ్ళ 14 1 15 సో మొత్తం యాడ్ చేసుకోవాలి. 0 0 3 ప్లస్ 5 8 1 1800. సో ఈ విధంగా వర్క్షీట్ నెంబర్ 12ని కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీక్షిత్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై చిల్డ్రన్.